హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఆర్జీబీ ఎల్ఈడీని ఎలా కంట్రోల్ చేయాలని మొబైల్తో నేను ఒక వీడియో చేసిన ఆర్డునో మీద, ఆ వీడియోలో అయితే ఈ బ్రెడ్ బోర్డ్ అయితే వాడాను. అండ్ చాలామంది ఏమడిగారంటే దీని మీద ఒక వీడియో చేయబ్రో, బ్రెడ్ బోర్డ్ ఎలా వాడాలని. అండ్ ఈ వీడియోలో అయితే బ్రెడ్ బోర్డ్ ఎలా వాడాలో చెప్తాను. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. చిన్న వీడియోవే కానీ మొత్తం చూడండి, సింపుల్ వీడియో. అండ్ ఇదైతే చాలా సింపుల్గా వాడచ్చు. దీంట్లో ఇన్ని హోల్స్ ఉంటాయి, ఏంటి అబ్బా చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు, కానీ చాలా సింపుల్ బ్రెడ్ బోర్డ్ వాడడం. అండ్ ఈ వీడియోకి వచ్చి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 100 లైక్స్ దేనికంటే నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఏంటంటే, నార్మల్ మన 775 మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ నార్మల్గా ఒక 6000 ఆర్పిఎం, 9000 ఆర్పిఎంలో తిరుగుతుంది. దాన్ని మనం ఒక 26000 ఆర్పిఎం ఎలా చేయాలి, అంటే దాని ఆర్పిఎం ఎలా పెంచాలి, స్పీడ్ పెంచడం సింపుల్గా, దాని స్పీడ్ ఎలా పెంచాలో ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియో మీకు కావాలంటే ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 100 లైక్స్ బేచేసేయండి, ఆ వీడియో మంచిగా పెడతాను. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ లైక్స్ మాత్రం మర్చిపోకండి, 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ గాయ్స్, ఇదే బ్రెడ్ బోర్డ్ చూడొచ్చు ఇలా ఉందో. అండ్ దీనికి మొత్తం హోల్స్ అయితే ఉంటాయి, ఈ హోల్స్ మనకు కనపడుతున్నాయి కదా. అండ్ ఇది మెయిన్లీ ఎందుకు వాడతారంటే, ఒక సర్క్యూట్ని టెంపరీగా బిల్డ్ చేయాలనుకుంటే బ్రెడ్ బోర్డ్ని అయితే వాడతారు. నార్మల్గా పీసీబీ పెట్టి సాల్డరింగ్ చేసుకుంటాం కదా, అది వర్క్ అవుద్దో లేదో మనకి తెలియనప్పుడు లేదా టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం బ్రెడ్ బోర్డ్ మీద వాడతాం. ఆ రెసిస్టర్స్ కానీ, ఆ ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసీస్ కానీ మనం ఇలా బ్రెడ్ బోర్డ్ ఆ హోల్స్లోకి పెట్టి ఇలా పెట్టుకుంటాం అన్నమాట. అండ్ అందుకే బ్రెడ్ బోర్డ్ అన్నది వాడతాం. అండ్ ఈ బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్స్ ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. అండ్ గైస్, ఇలా స్ట్రైట్గా ఉన్నాయి కాలమ్స్ అంటారు, అండ్ ఇలా అడ్డంగా ఉన్నాయి రోస్ అంటారు. అండ్ ఇందులో కాలమ్స్ అయితే కనెక్ట్ అవ్వవు, రోస్ మాత్రమే. అంటే ఇక్కడ ఈ 6 హోల్స్ ఉన్నాయి కదా స్ట్రైట్గా, ఈ రోస్, ఈ రో మొత్తం ఒకే కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ కింద రో మళ్ళీ ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ దీని సర్క్యూట్ డయాగ్రామ్ పక్కన చూపెడతాను చూడండి. అండ్ అలా బిల్డ్ అయి ఉంటుంది చూడొచ్చు మనం. అండ్ ఈ పక్కన ఉన్నాయి కదా ఈ రెండుని, ఈ రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా పక్కన, ఈ రెండు మనం పవర్ లైన్స్ కింద వాడతారు. ఒక దాంట్లో నెగిటివ్ అండ్ ఒక దాంట్లో పాజిటివ్ ఇచ్చుకుంటారు. మన అది వాళ్ళ ఇష్టం, అది మన ఇష్టం. అది మనం సర్క్యూట్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నామో మన కంఫర్ట్ బట్టి తయారు చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక సర్క్యూట్ కనపడుతుంది చూడండి. అండ్ ఎల్ఈడి అండ్ బ్యాటరీ, ఒక రెసిస్టర్, ఈ సర్క్యూట్ని మనం ఈ బ్రెడ్ బోర్డ్ మీద చేద్దాము ఇప్పుడు. అండ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఈ రెండాటికి మధ్యలో ఒక చిన్న లైన్ అయితే ఉంది కదా ఖాళీ, అండ్ ఆ గ్యాప్ ఎందుకంటే ఏదైనా ఐసీ ఉంటాయి కదా, ఐసీకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ ఐసీని ఇందులో పెట్టడానికి గ్యాప్ అయితే ఇస్తాడు. ప్రస్తుతానికి నా దగ్గర ఐసీ లేదు కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను. ఏదైనా ఐసీని జస్ట్ ఇలా పెట్టాలంటే మధ్యలో డివైడింగ్ ఉండాలి కాబట్టి రెండు పిన్స్కి, అందుకే వాడతారు ఇది ఆ గ్యాప్ అయితే. అండ్ ఇప్పుడు సర్క్యూట్ స్టార్ట్ చేద్దాం. సోరీ, అండ్ ఇక్కడ చూడొచ్చు నేను ఒక ఎల్ఈడీని అయితే మౌంట్ చేశాను. అండ్ ఇక్కడ హోల్ అండ్ ఇక్కడ హోల్ దగ్గర. అండ్ మనం ఇప్పుడు రెసిస్టర్ని మౌంట్ చేద్దాం. ఇది ఒక 1K రెసిస్టర్ ఇది. అండ్ మనం రెసిస్టర్ని ఎల్ఈడీ నెగిటివ్ టెర్మినల్కి ఇవ్వాలి కాబట్టి ఎల్ఈడీ నెగిటివ్ టెర్మినల్ వచ్చింది. అండ్ ఎల్ఈడీ నెగిటివ్ టెర్మినల్కి ఇవ్వాలంటే ఫస్ట్ చూడొచ్చు ఎల్ఈడీ నెగిటివ్ టెర్మినల్ ఉన్న లైన్, అదే రో మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఆ రోలో ఏ పాయింట్లోనే ఇవ్వచ్చు రెసిస్టర్ని, మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది అది ప్యారలల్గా చూడొచ్చు. అండ్ ఇలా కనెక్ట్ చేసాను చూడండి. అండ్ ఇప్పుడు సార్ బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. బ్యాటరీ అండ్ నేను ఒక చిన్న లిథియం అయిన బ్యాటరీ అయితే తీసుకు. అండ్ ఈ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నెగిటివ్ టెర్మినల్ ఇస్తాను, తర్వాత పాజిటివ్. అండ్ ఈ వైర్స్ అయితే ఆ హోల్స్లోకి ప్రాపర్గా వెళ్ళవు, నార్మల్ వైర్స్, జంపర్ వైర్స్ అంటారు, వాటిని వాడాలి. ఇవైతే ఊడిపోతూ ఉంటాయి, లూజ్ కలెక్షన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇవే జంపర్ వైర్స్ అంటే అండి చూడొచ్చు, నార్మల్ వైరే బట్ లోపల ఒకటే కాపర్ అది ఉంటుంది స్ట్రింగ్ లాగా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వీటిని వాడతారు అసలు అది ప్లేస్లో, ఈ ఒరిజినల్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకటి వైపు 5 రూపీస్ ఎంత ఉంటుంది ఒక్క వైర్ మాత్రం, ఇది అలా చాలా కొనాలి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పి వీటిని వాడడం బెటర్. ఈ పాత వైరింగ్లోంచి రిమూవ్ చేశాను వీటిని. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను పాజిటివ్ టెర్మినల్ ఇస్తున్నాను. అండ్ మెయిన్లీ బ్రెడ్ బోర్డ్ ఎందుకంటే ఇప్పుడు ఇదే సర్క్యూట్ని మనం కంప్లీట్ చేయాలనుకున్నాం అనుకోండి, వాటిని చుట్టి లేదా వైర్స్ దాన్ని చుట్టి సాల్డరింగ్ చేసి అంతా పెద్ద తలనొప్పి, మనం సింపుల్గా టెస్ట్ చేయాలనుకున్నామంటే ఇలా
బ్రెడ్ బోర్డ్ మీద పెట్టి టచ్ చేయొచ్చు. ఏ సర్క్యూట్నైనా, ఎంత పెద్ద సర్క్యూట్నైనా మనం ఇలా బ్రెడ్ బోర్డ్ మీద టచ్ చేయొచ్చు. అప్పుడు అది వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది. అండ్ అది వర్క్ అవుతే తర్వాత మనం దాన్ని ఫిక్స్డ్గా కస్టమ్ పీసీబీ మీద కానీ పీసీబీ బోర్డ్ మీద కానీ సాల్టరింగ్ చేసుకుంటాం. అందుకే బ్రెడ్ బోర్డ్ అన్నది వాడతాం. నేను చెప్పాను కదా ఇందాక నార్మల్ వైర్స్ వస్తే లూజ్ కలెక్షన్ వస్తుందని, చూసారు ఎలా లూజ్ కలెక్షన్ వచ్చిందో. అందుకే జంపర్ వైర్స్ అన్నవి వాడతారు.